ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామ ప్రజలు తాగునీటి కోసమై అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం గొంతెండి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రామాలయం నుంచి ఏగయ్య స్వామి మఠం వరకు వెళ్లే బజారులో సుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఈ బజారులో ఉన్న పైపు లైన్ సైతం మురికి కాలువల్లోనే ఉండటం ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కరించలేకపోతున్నారు. గత 2 నెలల నుంచి గ్రామ సచివాలయం చుట్టూ తిరిగామని పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచి, చివరికి ఎంపీడీఓ చుట్టూ తిరిగినా స్పందించలేదన్నారు. మేము అసలు ఈ నియోజకవర్గ ఓటర్లమే కాదా అని నుసుం రమణారెడ్డి తన ఆవేదన వెలబుచ్చారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పొట్లపాడు వచ్చినప్పుడు తాగునీటి సమస్యను తీర్చమని తెలియపరిచినా ఇంతవరకు స్పందించలేదని, ఈ సచివాలయానికి వచ్చిన 20 లక్షల నిధులు ఏం చేశారంటూ ఉద్దండం పుల్లమ్మ తన అసహనాన్ని వ్యక్తపరిచింది. తాగునీటి కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇక్కడి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు నాయకులు స్పందించి సమస్య పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని, అప్పటికీ స్పందించకుంటే నీటి కోసం ఉద్యమం చేస్తానని పొట్లపాడు ప్రజలు హెచ్చరించారు. లేవా మేము కళ్యాణ్ చల్లుకొని ముగ్గులేసుకుంటే దొక్కుంటా పసపస దొక్కుంటా వస్తున్నామని వాళ్ళు ఏమో అంటా ఉండే, మాకేమి నీళ్ళు తగసాట్లు అయిపోయి మేము ఎలా చేసాము రా, ఏ అప్పక ఏ పక్క పోయేమి ఎక్కడికి పోయేమి. ఏ మాట్లాడే పనే లేదు. నేలకు ఇబ్బంది అయితుంటే ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదురా, ఇబ్బంది అయితుంది. అయితే పార్టీ ఫీలింగ్ ఏదన్నా చేస్తున్నా అంటే నెల అయితే ఇబ్బంది అయింది తనుకొని చేస్తున్నా నెల కోసం చెప్పింది. ఆ సెక్రటరీ గారి పోయిన సెక్రటరీ చూసిండు, ప్రెసిడెంట్ గారి పోయిన ప్రెసిడెంట్ చూసిండు, ఇంతవరకు 2 నెలలు అయింది, పక్కగా తాగ నీళ్ళే లేవు అసలు. కరెంట్ లేదు అసలు వారం రోజుల నుంచి మా బజారుకి. ఇది రాజకీయ పరంగా ఏదో చేస్తున్నారు కానీ మామూలుగా అయితే కాదు. ఈ బజార్ని ఏదో కక్ష కట్టి చేస్తున్నారు వాళ్ళు, విషయం అది.